ఆ వేదన. సప్తసూక్తుల్లో యేసు ప్రభు వారు సిలువులో పలికినటువంటి నాలుగవ మాట, ఏలి ఏలి లమా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మత్తయి సువార్త 27:46. యేసు ప్రభు వారు భరిస్తున్న సిలువ భారం కంటే, ఆ ఘోర అవమానం కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏంటంటే తండ్రితో ఎడబాటు. ఆయన మరికొద్ది క్షణాల్లో తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించబోతున్నాడు, తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటు తట్టుకోలేక బిగ్గరగా కేకవేస్తున్నాడు. అది గొప్ప ఆర్తనాదం. అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు, అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా దానికి కూడా ఆయన భరించలేకపోతున్నాడు. తండ్రి తన సన్నిధిని కుమారుడు నుండి తీసేయడానికి ఇష్టపడ్డాడు, కావాలని అలా చేస్తున్నాడు. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన యెషయా గ్రంథంలో 53:5 ఒక ప్రవచనము నెరవేరబడింది. ఒకవేళ అతనిని నలగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్ప త్యాగముంది. మనమందరం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసిన 1 కొరింథీయుల 5:10 మన వాక్యాన్ని చదవగలుగుతాం. ఏదేని వనంలో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మన ప్రియరక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఎందుకంటే ఆ సిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత రెండూ కలిసి ఆ దినాన తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. ఇంతకీ నెలకొల్పబడినటువంటి ఆ సహవాసం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంతకాలమైంది? ఎంతకాలమైందో కూడా గుర్తులేనంత కాలమైందా? దేవునితో సంబంధం కొనసాగిస్తున్నాం, మంచిదే. మరి సహవాసం మాట ఏంటి? అంటే సంబంధము సహవాసము ఒకటేనా మన అర్థం? కాదు కదా. సంబంధానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆదాము ఏదేను వనము నుండి గెంటివేయబడినప్పటికీ అతడు దేవుని కుమారుడిగానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల సంబంధం. కానీ గింటి వేయబడడం ద్వారా అతడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. సంబంధానికి సహవాసానికి అది తేడా. మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడిగబడి దేవుని బిడ్డలుగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. కానీ తిరిగి మరలా పాపం చేయడం ద్వారా ఆయనతో సహవాసాన్ని కోల్పోతున్నాం. సంబంధం మాత్రమే కలిగి ఉండి సహవాసం లేకపోతే ఆయన ఇచ్చే రాజ్యాన్ని చేరలేం. సహవాసం కోల్పోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే మన పాపం. అలా అయితే పాపం లేని యేసు ప్రభు వారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు? మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు గనుక. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను అర్థం చేసుకుందాం, మన జీవితాలను సరిచేసుకుందాం, కోల్పోయిన సహవాసాన్ని మరలా తిరిగి ఈనాటి నుండే ప్రారంభిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం, నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. అంటే కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.